పారడంలో ఏంద్రా పారండి పిల్లలు తాడిపత్రి ఎందుకు అట్లయింది ఆడు కూడా మీ అట్లా లేని అప్పుడు ఉండేదే ఈ ఊర్లో అంతా కలిసి ఓటర్ వచ్చి 1200 ఉందేమో ఏనా 1200 ఆడ లక్ష సున్నాలు పెట్టు పక్కన 120,000 మంది ఉన్నారు ఆయన ఆయన కంట్రోల్ అయింది ఎట్లా కంట్రోల్ అయింది ఆడు ఉండేవాడు ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు మేము చేసుకోవాలో మనం చేసుకోవాలా అని మార్చండి ఎప్పుడు ఇదేనా ఏంపా సార్ ఎలక్షన్లు వస్తాయి మార్చుదాం బా ఓటు కోసం కాదు మీరంతా మారాలా అసలు నా ఇంటి దగ్గరికి పొద్దు నేను చెప్తున్నా మీరు నంబరు మా ఊరు పక్కన చుక్కలూరు అని ఉంది బ్రిడ్జ్ అడ్డం అంత లేకపోతే అది ఒకటైతారా అలాంటిది అప్పుడు ఇద్దరే ఉండింది లీడర్లు మాకాడ కృష్ణమూర్తి రెడ్డి అశ్వత్థ రెడ్డి ఈ పొద్దు ఒక్క ఎస్సీ కాలనీ నుంచే నాకు 64 మంది వస్తారు సాయంత్రం రోజు ఎందుకంటే దగ్గర ఇప్పుడు మీరు ఏరుందా వెనక్కి అవతల పోతే వెనక్కి ఏరే కదా అంత దూరం రా ఆ బ్రిడ్జ్ ఒకటి అడ్డము రోజు సాయంత్రం 6:30 అంత 64 మంది వస్తారు అప్పుడు ఇద్దరు ఈడ కూడా అదే పరిస్థితి అర్థమైందా ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఎవరు కాదు కదా నాగిరెడ్డి అన్న కొడుకే కదా మరి ఎంతమంది పోతారు అటుకి నాగిరెడ్డి అన్న ఉన్నప్పుడు దండే మంది పోతారు ఇంకోటి నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా ఎవరంటే ఇప్పుడు ఆటో రిక్షా డ్రైవర్ పెయింట్ పూసేవాడు ఇప్పుడు మన నిన్న సీఎం అయినాడే రేవంత్ రెడ్డి ఆయన కూడా మొదట పెయింటరే అంత దూరం పోయినాడు ఇప్పుడు సీఎం అయినాడే మార్పు వచ్చింది ఎవరు ఒకరిని చిన్నతనంగా చూడలేము ఇంతకుముందు ఏమంటాండ్రీ మీ ఊర్లో ఎవరైనా సరిగ్గా లేకపోతే లేవాడు గడ్డం బిగద్దండ్రీ అంటాడు ఇప్పుడు ఏమన్నా ధైర్యంగా ఉన్నాడా గడ్డం వాడికి గడ్డం తీయద్దనేవాడు ధైర్యంగా ఉన్నాడా గుడ్డలు వచ్చుకోద్దు ఇప్పుడుందే మార్పు మారండి ఎంత బ్రహ్మాండంగా ఇల్లు ఉన్నాయి చూడండి ఆ గుడి ఉన్నట్టు ఉన్నాడా ఎంత నీట్గా పెట్టినారు మరి ఊరే దిబ్బున్నట్లుంది ఏ బారడే ఏం పేరు చంద్రశేఖర్ కారా లీడర్ కారా లీడర్ అంటే ఎవరు పలికేవాడు అందరికి పలికారు మీ ఊళ్ళో లైట్లు ఉన్నాయా దానికి స్విచ్లు లేవు మీ ఇంట్లో అయితే నువ్వు 6 గంటలు ఇంకా పనుకోండి మేము ఏం చేస్తుంది తలకాయ మీద కొట్టి లేపి ముందు ఏం చేస్తుంది లేపదు ముందు ఫ్యాన్ ఆఫ్ చేస్తుంది ఎవడరా కరెంటు బిల్లు కట్టేది మరి ఈ దానికి ఎవరు కడతారా మీ ఊర్లో కరెంటు బిల్లు మా ఊర్లో నేను పార కాదు దొడ్డికి ఎత్తేస్తా తాడిపత్రిలో దొడ్డికి ఎత్తేస్తా నేను మీరు తాగిన వేసిన కప్పు ఎత్తిన మీరు టిఫిన్ తిని దోశ ఉర్లగడ్డ తిని చట్నీ పేపర్ వేస్తే ఎత్తిన ఏం నేను ఎంత షోకర్ అనుకుంటాను మా నాయన 43కే బొగ్గులు బస్సులు ఉన్నాయి అది కాదు కదా నాకేదో ఆ ఊరంటే ఇష్టము ఈ కాన్స్టిట్యూన్సీ ఇష్టము ఏమే అరే చెప్తున్నా మీకు ఎందుకంటే ఈ కాలంలో మా ఎవరు ఎవరికి అంత పెద్దోళ్ళే ఎవరిని రా అనే పరిస్థితులు కూడా లేవు ఉందామా తండ్రి చెప్పండి కాలం మార్పు చాలా వచ్చింది నేను చెప్పేదేనండి తమ్ముళ్ళు మీ అట్లా పిల్లలు ముందుకు రండి ఎవరు లీడర్ లేడు ముందు ఎలక్షన్ ఓట్ వేసినాడేమో వేసిండడురా అప్పటికత్తా వేరే పిచ్చోడా అప్పటికత్తా ఎవరు నాగిరెడ్డి అని ఏం చెప్తే ఆయన వచ్చి అడవిలో కూర్చోబెట్టి గుద్దండప్ప అంటాడ ఇప్పుడుందా నాయన నాగిరెడ్డికి ఉందా భాస్కర్ రెడ్డికి ఉందా ప్రభాకర్ రెడ్డికి ఉందా అది పరిస్థితి అందుకోసం ఊరు కూడా మీరు దయచేసి మీరు కూడా ముందుకు రండి పిల్లలు పెద్దోళ్ళంటే అయిపోయింది ఇంతకుముందు దిబ్బలు ఉన్నప్పుడు మన ఊర్లో బాగుంటాండి కాదా ఇంతకుముందు దిబ్బలు ఉన్నప్పుడు మన ఊర్లో బాగుంటుంది పేడ ఎవరంటే అని ఉంటాడే ముండ ముప్పై ఎవరో ముస్లాం ఉంటే కంప తీసి వేసుకొని వాళ్ళకి దిబ్బలు వేస్తాడు కసువు నొక్కితే ఏడేస్తాండ్రి దిబ్బలో కదా ఇంకా ఎనువులు ఎద్దులు ఉంటే పొద్దున్నే బకెట్ పెట్టి గంజన్ తెచ్చేసి ఆడేస్తాండ్రి ఇప్పుడు ఉంటే అది ఆ రోడ్డు గిరిసినారు అందుకని నేను చెప్పేదేమంటే దయచేసి పిల్లలు ముందుకు రండి మీరు అనుకుంటే 10 నిమిషాలు ఈ ఊరు క్లీన్ అవుతుంది తాడిపత్రి ఎట్లయిందంటే
బీఎడ్లు ఉండాలే, తారపత్రులు ఉండే వాళ్ళకి ఏమైనా ఉందా? వేరే వాళ్ళకు రెండు చేతులు రెండు కార్లు, మీరే చెప్తున్నారు టీ తాగితే ఆడేస్తారు. ఏమాడా కాదురా, రోడ్డు అట్లుంది కదరా, ఎప్పుడు చేస్తారా? ఇబ్బంది చేస్తామా? పుల్లల పరకలు ఉన్నాయి మీ ఊర్లో? ఉండవు. అప్పుడు పేడ ఉన్నప్పుడు పుల్లల పరకలు ఉంటాయంటే ఎట్లా చేస్తాడరా? పుల్లల పరకలు ఎందుకుతారా? నీకు తలొప్పుతాను కదా, పుల్లల పరకు ఎట్లా చేస్తున్నారు తెలియదు వాళ్ళకి. దాటి ఇదిలో ఈత చెట్లు నీకి టెంకాయది వేరే, మన ఎనువులు ఎదురు కాడ ఏది ఊడిసరిది ఈతది కాదు, ఇది కాదు టెంకాయది కాదు, ఈతది ఈతది దాన్ని తీసి మొడిచి అది ఇంతలా ఉంటాండే పేడ గీడ అంతా పక్కకు పోతాండే. మర్చిపోతారు మీరే. చెప్పేది ఏమంటే ఎవరు ఇంకవో వచ్చి ఏమి చేయర్రా, వదిలి పెట్టండి. ఒక్కరన్నా స్విచ్ ఆఫ్ చేసినారా మీ ఊర్లో లైట్కి? అదే మీ ఇంట్లో అయితే అమ్మా, ఏరా మీ ఇంట్లో అయితే ఆడుండేది? అది పోతే ఎవరు మో చేసేది? ఎందుకెత్తారు గవర్నమెంట్? లెక్క సచ్చింటే కదా గవర్నమెంట్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర లెక్క లేదు. ఎన్నైనా సేదప్ప ఒత్తి 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 ఆయనకు సాలైంది, మీరు తీసుకొని 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 మీకు సాలైంది. ఏం కట్టావు? సాయంత్రం పోతే కడతావు గురు, వచ్చేముండా కడతావు. ఇప్పుడు సాయంత్రం రొద్దు పోయా కడతావుపా. తమ్ముడు దయచేసి ఇటు ఎవరికి ఆలోచన లేదు, ఎవడు ఇస్తారంటే ఫోన్ చేసేది. ఈ ముద్దు ఆర్టీసీ అందరూ ఏమంటే ఫ్రీ అంట, ఎవరికి ఆడోళ్ళకి ఎవరికి పెట్టాలి? ఆడోళ్ళకి ఫ్రీ యా ఊరికి పెట్టాలి? ఎవరు చెప్పినారా? నేను చెప్తా. ఈ ఊరికి కూలోళ్ళు ఎవరిని చూస్తారు? వజ్రకర్ర నుంచి వస్తారు. ఎవరిని చూస్తున్నారు? వజ్రకర్ర నుంచి వస్తారు. ఆటో రిక్షలో వచ్చి మళ్ళీ ఆటో రిక్షాలో పోతున్నారు. పెట్టండి, ఇంకా ఈ నుంచి హైదరాబాద్ ఫ్రీ అంటే పోయేదేనా? కాదు. ఏది ఇచ్చినా కానీ ఇప్పుడు నాకు తెలుసు వజ్రనగర్ నుంచి మన పత్తి వీక్కి వస్తుంది. మళ్ళీ పెట్టండి వజ్రనగర్ నుంచి ఆ మండలం ఈ మండలం ఫ్రీ, లేదా గుత్తి మండలం ఫ్రీ, అట్లా పెడితే పనికి వస్తుంది. ఆ ఫ్రీ అనేది కొన్ని వర్తించాలి. అవసరమే ఆటో పెట్టుకొని వాళ్ళు వచ్చి వాళ్ళ డబ్బులు మీరు ఇచ్చే కూలు మీరు 800 సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఆ 800 వారికి 100 ఇద్దా? అదే కనుక మీరు మండలం వైజ్ పెడితే డెఫినెట్గా వాళ్ళకు బెనిఫిట్. ఏం ఎవరు ఫ్రీ అంటేనే మీరు కూడా రెడీ. ఎవరు కట్టే ట్యాక్స్ మీకు కూడా తెలుసా? ఈ కర్ణాటకలో ఫ్రీ బస్సు ఏమైంది తెలుసా? ఇప్పుడు ఎప్పుడు ఆర్టీసీ నష్టంలో ఉంటుంది, కర్ణాటక ఇప్పుడు లాభంలో ఉంది. ఎందుకు తెలుసా? ఇప్పుడుంది, ఎప్పుడు ఈ ఫ్రీ అన్నప్పటి నుంచి ఉంది. ఎందుకు? వాడు ఏం చేస్తాడు? కోలారులు ఎక్కి బెంగళూరు అంటాడు. ఆ బస్సు అడిగిపోతుంది కోలారు నుంచి బెంగళూరుకి కాదు, వయా బెంగళూరు మైసూరుకు పోతుంది. ఏం రాస్తాడు? బెంగళూరు దిగిన వాళ్ళకి ఏం టికెట్ రాస్తాడు? మైసూరు అన్న రాస్తాడు, యూతలు శ్రీరంగం పట్టణం రాస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇచ్చేదే వాడు 0 టికెట్ ఇస్తాడు, నీకు ఒక టికెట్ ఇస్తాడు, దాంట్లో ఏముండదు, 0 అని ఉంటుంది. కానీ వానికి ఏం తెలుగుతో కండక్టర్లు ఏం చేస్తారు? బెంగళూరులో దిగిలేవాడు అందుకని రేపు నుంచి ఆర్టీసీ లాభంలో వస్తుంది, గవర్నమెంట్కు నష్టం వస్తుంది. అందుకని ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి. ఫ్రీ అంటే అన్నీ ఫ్రీనే, ఏం ఫ్రీ కాదురా? ఇప్పుడు అవన్నీ ఏంటో కట్టినారు, మీకు గట్టి మీకు ఏడుంది ఇప్పుడు మా కాదు కాదు, అవన్నీ కట్టినారు కదా రెండు సచివాలయాలు ఏమంటుంది మీ ఊరికి? ఎన్ని ఉన్నాయి ఈ ఊర్లో సచివాలయాలు? మీ ఊర్లో కాదురా నాయన, మొత్తం మండలంలో దాని బదులు 4 కలుపుకొని ఒకటి కట్టింటే దానికి ఎంతమంది ఇప్పుడు ఆ బిల్డింగ్లు ఏడు నుంచి వచ్చినాయి? రేపు ఏదైనా గవర్నమెంట్ మారే సరే, మీ ఊర్లో బియ్యం ఎవరు వేసేది, ఏడేసేది, వేరొస్తుందా రోజు చెప్పండి? వస్తుందా?
వ్యాన్ వస్తుంది ఇంటికి. మీ ఊరు పర్వాలేదు, మీ ఊర్లో మేలు, వేరే ఊర్లో వ్యాన్లు లేవు. మనకి 9,000 వస్తుంది ఫ్రీగా. బియ్యం ఉంటే మనమైపోతాం, ఏడున్నానైనా ఎందుకు లేనా అని పోతాము. ఈడేమైంది ఇప్పుడు 9,000 వాడికి ఇది. అంతకుముందు ఆడ పెట్టింటే మీరందరూ వచ్చి హాయిగా వేయించుకొని పోతా ఉంటుంది. ఏ ఇంటింటికి అది అయ్యే పని, ఇంటింటి కాడికి వచ్చి చేసే పని ఉందా నాయన? ఎరా కొన్ని సందులే మనమే నచ్చలేమే, మరి అట్లా తప్పుడు ఇవన్నీ కొన్ని ఆలోచన ఏంటి సార్ ఏం పోతుంది అని. వ్యవసాయదారునికి ఫ్రీ కరెంట్ కరెక్టే, ఇండ్లకు ఫ్రీ కరెంటా? ఈ వద్దనిలే మీటర్ పెట్టండి, నీకు ఇంత ఇచ్చినాం, 300 యూనిట్లు ఇచ్చినాం. అప్పుడు వాడు జాగ్రత్త పడతాడు. మీరు చెప్పండి ఫ్రీ కరెంట్ ఉండే సార్ అంతా మీరు నీళ్ళు ఎట్లామా, నీళ్ళు ఉడుకు నీళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు? అంతే చెప్పేది, అంతే కరెంట్ ఎంత పోతుంది. మనం సరిగ్గా లేము, ఇవ్వాల్సిందే, ఇచ్చేటివి ఇవ్వండి, దానికి ఒక లిమిట్ ఉండాలి. నీకేమి ఇచ్చినానని చెప్పి నువ్వేం చేస్తురా? అది కాదు సను, రైస్ కుక్కరు ఇవన్నీ ఇవే కదా. మరి ఇప్పుడు చెప్పినది ఒకటి అయితే చేసేదేంటి? అందుకే నష్టపోతున్నాం. పల్లెలు మారాలా, ఎందుకు మరకూడదు? టీషర్ట్ వేసినాడు మాయప్ప, టీషర్ట్ వేసినాడు వీడు, టీషర్ట్ వేసినాడు వాడు, ఎంత మంచి జీన్స్ వేసినాడు వాడు, ఏదో టైట్ ప్యాంట్ వేసినాడు, అదంతా మార్పు కదా. మారప్ప ఎందుకు పట్టించుకోరు? మీ ఊరు ఏదో నువ్వే చెప్తాను, ఏ ఊరు? మీ ఊరు ఏ ఊరు? మీ ఇంట్లో ఏడుంది? చిట్టూరులో ఉంది. అన్నిటికీ చిట్టూరు 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 అంటారు. చిట్టూరు ఏమో చెట్టు ఉంది చూడండి, చెత్త నెట్టుంది పట్టించుకోండి. ఇప్పుడు పోయే కొద్దీ ఏ ఊరి గురించి ఆ ఊరి గురించి పట్టించుకుంటేనే ఈసారి మా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ పట్టించుకునేది ఏ ఊరు? చిట్టూరు లాస్ట్లో ఉంది. చిట్టూరు లాస్ట్లే పెద్దోడుగురు, పెద్దోడుగురు శివాలయం ఉంది రోడ్డు. మీ కొరకైనా మతుకుంది ఎట్లుంటుందో ఈ పొద్దు? ఎంత ఇప్పుడు సెంటాడా? అంతకుముందు ఎకరానే 60,000 కొనుక్కోండి, ఇప్పుడు దింపన్న 60,000కి గుత్తనంత రోడ్డు ఉన్నా. మరి ఎట్లొచ్చింది అనుకుంటే వస్తాయి. అందుకోసం మీరు కూడా మీ ఊరి గురించి ఆలోచించండి. నేను వచ్చింది కూడా దానికోసం, ఏమి ఎలక్షన్ వస్తుంది అని కాదు. ఎలక్షన్ వచ్చినా ఈ కాలంలో మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు ఎట్లా అనేది. మేము అడిగినా ఓటు వేసే పరిస్థితులు లేరు, ఎవరు ఓటు వాళ్ళే ఆలోచించుకోండి. ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు మంచోడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు, ఆయన పిలవాలి ఆయన పెట్టుకుంటాడు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఏమరా నాయన నువ్వేం చదువుకున్నావు? నువ్వురా డిగ్రీ? ఆయన మావాడే. అదే నువ్వు ఐదో తరగతి ఎందుకు గెలిపించుకున్నారంటే 9 బటన్ వస్తాడు, వజ్రాలన్నీ కొడదాము. నవ ఎవరో నవరత్నాల 9 కొడదామని మనవాడు వేసి పారేస్తాడు. ఊరికి ఎవరు ఇరుప, ఎన్ని కష్టాలు వచ్చినాయి ఇప్పుడు చెప్పండి. ఒక్క రోడ్డు వేస్తారు మీ ఊళ్ళో, దయచేసి చెప్పండి, దయచేసి చెప్పండి. ఏనా ఏడన్నా ఒక రోడ్డు వేసాను చెప్పు, వేసేట చెప్పు. ఎక్కడ వేసినారు అసలు? ఈ నుంచి పాముడికి రోడ్డు ఏడుండిందిరా? ఎవరు వేసినది? ఏమే పెదవుడు నీళ్ళు ఏడు నుంచి వచ్చేది? చిట్టూరు కాడ కట్టించిన పైన బయట నుంచి పైప్ లైన్. ఆలోచించాలమ్మా, ఎప్పుడు ఆలోచిస్తావు? నీకు అన్నీ తెలిస్తే ఇప్పుడు నీకన్నా చదువుకున్నాడు ఉన్నాడు, వానికన్నా నీకు ఎక్కువ తెలుసు. దయచేసి ఎవరు ఊరు వాళ్ళు జాగ్రత్త పడండి. ఇప్పుడు మేము ఓటు ఏమనైతే చెప్పము, ఎందుకంటే మీకు అన్నిద్దరు తెలుసు ఎక్కడ వెళ్ళాయి ఎక్కడ వేయకూడదని. ఎవరికి ఎవరికి కాదు, అందరికీ కష్టాలు వచ్చినాయి. ఎవరికి రాలే కష్టాలు? ఈ గవర్నమెంట్ వచ్చినాక వచ్చినాయి. అందుకని పెద్దగా మనం మాట్లాడాల్సిన పనిలే. మీరు దయచేసి
ఆలోచుకోండి. కానీ ఈ ఊరు మీది, ఈ ఊరు ఎవరిది? మీ ఊర్రా? మీ ఊరే కదా. మరి ఆలోచుకో, మీ ఇల్లంటే ఆలోచుకోవా? మరి ఊరు కూడా ఆలోచించు. మీ ఇల్లు ఏడుంది? చిట్టూరులో, రైట్.